పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీల నుండి బలవంతంగా తీసుకున్న అసైన్డ్ భూములను ఆ వర్గాలకే వాపస్ ఇవ్వాలని నిరాహార దీక్షలు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు అంబాల రాజేందర్, కట్కూరి సందీప్, బొంకురి రాజన్న, బోయిని మధునయ్య, జిల్లా ఉపాధ్యక్షులు నేరువాట్ల రామస్వామి, జిల్లా అధికార ప్రతినిధి సిరిసిల్ల శంకర్, జిల్లా కార్యదర్శి తాండ్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి టౌన్ రిపోర్టర్ ఎరుగుల రాజ్కుమార్. గౌరవ మధకృష్ణ మాదిగన్నగా నాయకత్వం, గౌరవ మధకృష్ణ మాదిగన్నగా నాయకత్వం, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్ల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్ల ఐక్యత, గౌరవ మధకృష్ణ మాదిగన్నగా నాయకత్వం, గౌరవ మధకృష్ణ మాదిగన్నగా నాయకత్వం, ఎంఆర్పీఎస్ 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 జిల్లా హెడ్ క్వార్టర్లో మరి ఎంఆర్పీఎస్ గౌరవ మందకృష్ణ మాదిగన్న గారి ఆధ్వర్యంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల భూములు గుంజుకున్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ సీఎం మరి నిజంగా నీకు పేదవారి పైన, దళితుల పైన కానీ, ఎస్సీల మీద కానీ, ఎస్టీ బీసీ మైనార్టీల మీద కానీ నీకు నిజంగా వాళ్ళ మీద మంచి ఆలోచన ప్రేమ కానీ నీకు ఉంటే మరి వాళ్ళ గుంజుకున్న భూములు వాళ్ళకు వెంటనే ఇచ్చి మరి నువ్వు తెలంగాణ రాష్ట్రం ఎన్నికల ముందు ఏమేమి హామీలు ఇచ్చినావో దళితులకు అవన్నీ కూడా నువ్వు నెరవేర్చాలి. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలి, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టియాలి. ఈ ప్రభుత్వం కూడా మరి పేదవాళ్ళకు అండగా నిలవాలి. మరి ఈరోజు గౌరవ మధకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో 30 రోజులు ఎంఆర్పీఎస్ దీక్షను మరి మేమందరం కలిసి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం కలిసి మరి దీక్షను మరి విజయవంతం చేసినాం. టీఆర్ఎస్ పార్టీకి కూడా, తెలంగాణ సీఎంకు కూడా మేము బుద్ధి చెప్పినాం. మరి ఈ దీక్షను చూసన్న దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కూడా మేము ఎంఆర్పీఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. సాధించుకున్న తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి మోసం చేసిన కేసీఆర్ గారు, ఆ దళిత ముఖ్యమంత్రి అనుకోవడం లేదు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల భూములను దౌర్జన్యంగా డంపింగ్ చేయాల పేరుతోని, రైతు వేదికల పేరుతోని ఈరోజు దౌర్జన్యంగా లాక్కుంటాను ఈ రాష్ట్ర ప్రభుత్వం. వెంటనే ఆ వర్గాలకు ఆ భూములు వాపసిచ్చి, ఏదైతే మేము ఈ తెలంగాణ సాధించుకున్న తర్వాత దళిత వర్గాలకు కానీ అనగారి వర్గాలకు కానీ మాకు న్యాయం చేస్తారని చెప్పి భావించుకున్నాం కానీ ఎంతో కొంత భూమి ఉంటే ఆ భూమి లాక్కొని అలా జీవనం గడిపే పరిస్థితులలో కూడా ఆ భూమి లాక్కొని ఈ ప్రభుత్వం దౌర్జన్యంగా డంపింగ్ యార్డులు రైతు వేదికలు కడతారు, దాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల భూములకు సంబంధించి ఇలా డబుల్ బెడ్రూమే కానీ, తర్వాత 3 ఎకరాల భూమే కానీ, ఒక కుటుంబానికి 30 లక్షల రూపాయలు ఇద్దామని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. దాన్ని నెరవేర్చుకున్న పర్వాలేదు కానీ ఏ భూమైనా కానీ వాళ్ళు తాతల ముత్తాల నుంచి ఉన్న భూములను ఈరోజు దౌర్జన్యంగా లాక్కోవడం జరుగుతుంది. దాన్ని వెంటనే వాపసు ఇచ్చేంత వర్గాలకు, ఆ వర్గాలకు న్యాయం చేసే వరకు ఎంఆర్పీఎస్ అండగా నిలబడుతుంది. ఎంఆర్పీఎస్ అండగా ఉండి తెలంగాణ అయితే ఎట్లయితే సాధించుకున్నామో ఆ భూములు సాధించేంత వరకు కూడా ఎంఆర్పీఎస్ గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగారి అధ్వర్యంలో మేము నిలబడి పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.